ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పవిత్ర శుక్రవారము పెక్కుమంది దోషములను భరించుటకు అతడు తన ప్రాణములను అర్పించెను మొదటి పఠనము యశయా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము వరకు ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు ఇదిగో నా సేవకుడు వివేకమును బడయును అతడు గనుడై ప్రశంసలను అందుకొను జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను ఏ నరుని రూపము కంటెను చాలా వికృతమని అతనిని చూచి అనేకులు విస్మయమొందిరు ఆ విధముగానే అతని ముఖమును ఆకృతియును వికారముగా నుండెను కనుకనే ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయం ఉందిని రాజులు అతనిని చూచి నిశ్చేస్ట్లగుదురు వారు పూర్వము కనీ విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు ప్రజలిట్లు బదులు చెప్పుదురు మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి ఇది ప్రభువు వలన జరగెనని ఎవరు గ్రహించిరి దైవ చిత్తము వలన అతడు ఎండిన లేలలో వేరు పాతుకొని లేత మొక్క వల్లే పెరిగెను అతనికి సౌందర్యము గాని చెక్కదనము కానీ లేదయ్యను మనలను ఆకర్షించు సొగసు ఏమియూ అతనిలో కనిపింపదయ్యను ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి అతడు విచారగ్రస్తుడను బాధామయుడను అయినవాడు నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయుటలేదు అయినను అతను మన రోగములను భరించెను మన దుఃఖములను వహించెను ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖ పెట్టనని మనము భావించితిమి కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయేను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి ప్రతి వాడును తనకిష్టమైన త్రోవన తొలగిపోయేను కానీ ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపెను దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను పల్లెత్తు మాట అనడయ్యను అతడు వదకు గొనిపోబడిన గొర్రె పిల్లవలను ఉన్ని కత్తరింపబడు వలను మౌనముగా నుండనే కానీ నోరు తెరవలేదు అతనిని దౌర్జన్యమునగను అన్యాయముగను కొనిపోయిరి అతడి గతిని పట్టించుకొని వారే లేరాయను అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి అతడు హింసాపూరితమైనదేదియు చేయకున్నను అతనిలో ఏ కపటము లేకున్నను అతనిని దుష్టుల ప్రక్కన పాతిపెట్టిరి తన మరణములో ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను ప్రభువు ఇట్లా అనుచున్నాడు అయినను అతని బాధాభరితుని చేయవలెననియే నా సంకల్పము అతడు తనను తానే పాప పరిహార బలి చేయగా అతడు దీర్ఘాయును బడిసి పుత్ర పౌత్రులను చూచును అతని ద్వారా నా సంకల్పము నెరవేరును బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందెను నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నితును అతడు తన ప్రాణములను అర్పించెను దుష్టుడుగా ఎంచబడెను పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును అతడు గనులలోనొకడుగా గణింపబడును ఇది ప్రభువు ఆకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అప్పగించుచున్నాను రెండవ పట్టణము పునీత చిన్నప్ప ఫెబ్రూలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదహారవ వచనము వరకు మరియు ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు సోదరులారా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందుము మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు అంతేకాక మనవలైన అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి ఏసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను ఆయన భక్తి విధేయతలు కలవాడుగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటకును ఆయన అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేలగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనము వరకు యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళెను అక్కడ ఒక తోపు ఉండెను ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసియుండెను యూదా సైన్యకులను ప్రధానార్చకులు పరిశైలు పంపిన బంట్రోత్తులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను వారు దివిటీలు కాగడాలు ఆయుధములు తీసుకొని వచ్చిరి అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెదుకుచున్నారు అని అడిగెను యేసును అని వారు సమాధానము ఇచ్చిరి నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను గురుద్రోహియగు యూద వారితో ఉండెను యేసు నేనే ఆయనను అని చెప్పగనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి ఆయన మరల మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి నేనే ఆయనను అని మీతో చెప్పి కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని ఏసు తిరిగి చెప్పెను నీవు నాకు వసిగిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను సిమోను పేతురు తన ఎద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని చెవిని తెగనరికెను ఆ సేవకుని పేరు మాల్కూసు యేసు పేతురుతో నీ కత్తిని వరలో పెట్టుము తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల బండ్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నాయద్దుకు తీసుకొని పోయిరి ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు సిమోను పేతురును మరి ఒక శిష్యుడును ఏసు వెంట వెళ్ళిరి ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు ఏసు వెంట ప్రధానార్చకుని ముంగిటలోనికి వెళ్ళెను కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలికి తీసుకుని వెళ్ళెను ఆ ద్వారపాలిక పేతురుతో నీవును ఆ మనిషిని శిష్యులలో ఒకడువు కాదా అని అడిగెను నేను కాదు అని పేతురు చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట చేసి చలికాచుకొనిచుండెరి పేతురును వారితో చలికాచుకొనిచుండెను ప్రధాన అర్చకుడు ఏసు శిష్యులను గురించి ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింపా నేను అందరి ఎదుట బహిరంగముగా మాటలాడి యూదులందరూ సమావేశముగు ప్రార్థనా మందిరములలోను దేవాలయములోను బోధించితిని కాని రహస్యముగా నేను ఏమీ చెప్పలేదు నీవు నన్ను అడుగుట ఎందుకు నేను వారికి ఏమి బోధించి తినో వినినవారినే అడుగుము అని అనెను నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచియున్న ఒక బంట్రోత్తు ఆయనను చంపపై కొట్టి ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను అప్పుడు యేసు నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపము కాని నేను పలికినది సరి అయినచో ఏలా నన్ను కొట్టెదవు అనెను పిమ్మట అన్న యేసును బంధములతో కైఫా ఎద్దుకు పంపెను సిమోను పేతురు ఇంకను అచ్చటనే చలికాచుకొనిచుండెను అచ్చటనున్నవారు అతనిని చూచి నీవును ఆయన శిష్యులలోని వాడువు కావా అని అడిగిరి అందుకు పేతురు బొంకుచు నేను కాను అనెను పేతురు చెవితెగ నరికిన బంధువును ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను పేతురు నేను ఎరుగను అని బొంకెను వెంటనే కోడి కూసెను అప్పుడు వారు యేసును కైఫాయొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై అంటుపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు పిలాతు వెలుపల ఉన్నవారి ఎద్దుకు వచ్చి ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చి అని అడిగెను ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని నీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పల్కిరి అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడు సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను పిలాతుమరల మందిరములోనికి వెళ్ళి యేసును పిలిచి నీవు యూదుల రాజువా అని అడిగెను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని ఏసు తిరుగు ప్రశ్న వేసెను అందుకు పిలాతు నేను యూదుడను అనుకొనుచున్నావా నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి చేసితివి అని అడిగెను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినైనచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడివారు కాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను అందుకు పిలాతు అటులైన నీవు రాజువా అని అడిగెను నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులు అందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను సత్యము అనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను నాకు ఆయనలో ఏ దోషము లేదు పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు గదా యూదుల రాజును విడుదల చేయమందువా అనెను వారు మరలా కేకలు వేయచు ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు అని ఈ బరబ్బ బందిపోటు దొంగ అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను సైనికులు ముండ్ల కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదావస్త్రములను తొడిగిరి పిమ్మటవారు ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చంపపై కొట్టిరి పిలాతు మరల బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పెను అప్పుడు యేసు ముండ్ల కిరీటమును ఊదావస్త్రమును ధరింపచేయబడిన వాడై బయటకు వచ్చెను ఇదిగో ఆయన చూడుడు అని పిలాతు అనెను ప్రధానార్చకులను బంట్రోతులను ఆయనను చూచినంతనే వాణిని సిలువ వేయుడు సిలువవేయుడు అని కేకులు వేసిరి ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించుటలేదు మీరే ఈయనను తీసుకుని వెళ్ళి వేయుడు అని చెప్పెను అప్పుడు యూదులు తాము దేవుని కుమారుడనియు ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి అది విని పిలాతు ఇంకను ఎక్కువగా భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించెను కాని యేసు ఏమియు బదులు పలకలేదు కనుక పిలాతు నీవు నాతో కూడా మాటలాడవా నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను అందుకు ఏసు పైనుండి నీకు అధికారము ఇయ్యబడిని ఎడలా నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేటిది కాదు అందుచే నన్ను నీ చేతికి అప్పగించినవాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టెటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగెను కాని యూదులు ఇతనిని విడిచిపెచ్చినచో నీవు చక్రవర్తికి మిత్రుడువు కావు తన్ను తాను రాజునని చెప్పుకొని వాడు చక్రవర్తికి విరోధి అని కేకులు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను దానిని హీబ్రూ భాషలో గబ్బాత అందురు అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము ఇంచుమించు మధ్యాహ్నము పన్నెండు గంటల సమయము పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అనెను అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువవేయుడు వేయుడు అని కేకలు పెట్టిరి పిలాతు వారితో నేను మీ రాజును సిలువవేయుదునా వేయుదునా అనెను అందుకు ప్రధానార్చకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను అంతట వారు యేసును తీసుకొని వెళ్ళిరి యేసు తన శిలువను మోసుకొని కపాలమును అనబడు స్థలమునకు వెళ్ళెను దానిని హిబ్రూ భాషలో గొల్గొత్తా అందురు అక్కడ వారు యేసును సిలువ వేసిరి ఆయనకు ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి నజరేయుడగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన శిలువపై పెట్టించెను యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి అది హీబ్రూ లతీను గ్రీకు భాషలలో వ్రాయబడెను అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో యూదుల రాజు అని వ్రాయకుము నేను యూదుల రాజునని అతడు చెప్పెను అని వ్రాయము అనిరి అందుకు పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలాకొక భాగము తీసుకొనిరి వారు అంగిని సహితము అట్లే తీసుకొనిరి అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దానిని చింపవద్దు ఇది ఎవరికి వచ్చినో అదృష్టపు చీట్లు వేసుకుందము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు తమలో నా వస్త్రములను పంచుకొనిరి అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను వారు అటులనే చేసిరి యేసు సిలువ ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దల నిలువబడి ఉండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర ఉండుట చూచి యేసు తల్లితో అమ్మ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిశునితో ఇదిగో నీ తల్లి అనిను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనిను లేఖనము ఇట్లు నెరవేరును అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను వారు నీటిపాచిని ఆ రసములో ముంచి దానిని ఇసోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినమున గొప్ప దినము ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వాని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగొట్టిరి వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను పిమ్మట అరిమత్తాయి ఏసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఈయగోరేను యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా ఏసు శిష్యుడై ఉండెను పిలాతు అనుమతి నశగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయి మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నిఖోదయము కూడా ఇంచుమించు నూట ఏబది సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రములతో చుట్టిరి యేసు శిలువ వేయబడిన చోట ఒక తోట గలదు ఆ తోటలో ఎవడును ఎన్నడును భూస్థాపితము చేయబడిని ఒక క్రొత్త సమాధి ఉండెను అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక